అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి తోడు భజన బృందాలు ఒకటి ఒక నిన్నటి నుంచి చూస్తున్నాం. అసలు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కమ్యూనిస్టుల గురించి ఎర్రజెండ ఎన్నియల్లోని పాడేవారు, ఇప్పుడు పచ్చజెండ ఎన్నియల్లోని పాడతారు. ఇదేం జరుగుతున్నదో మాకు అర్థం కావట్లే. తెలుగుదేశం పార్టీ ఎజెండాని భుజానేసం తిరుగుతున్నారు తప్ప మీ జెండాని భుజానేసం తిరుగుతున్నారా అని కమ్యూనిస్టులను సూటిగా అడుగుతున్నాను. అసలు మీ జెండా ఎప్పుడో పక్కన పాడేశారు, తెలుగుదేశం ఎజెండానే కదా మీరు మోస్తున్నది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు గీతం కాలేజీలో ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే నారాయణ గారు, రామకృష్ణ గారు అందరూ ఎందుకు బాధపడుతున్నారని అడుగుతున్నాను నేను. ఇదివరకు ప్రభుత్వ భూముల్ని అన్యాగ్రంథం కాకూడదని, పెద్దలకి ప్రభుత్వ ఆస్తులు దారదత్తం కాకూడదని ఉద్యమాలు చేసేవారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండినో, పేదల ఇళ్ళు వేసుకున్న గుడిసెలు రెగ్యులర్ చేయాలనో ఎర్రజెండలు పట్టిన ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు రివర్స్ అంతా. చంద్రబాబు నాయుడు మాయలో పడి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇవ్వద్దని కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నారు. విశాఖపట్నంలో పెద్దలు ఆక్యుపై చేసుకున్న భూమిని ప్రభుత్వం కాపాడుతుంటే కాపాడడానికి వీలు లేదు, మీరెవరు కాపాడతారో రెగ్యులరైజ్ చేసేయండి, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే చేసుకుంటారని ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఉన్న ఎజ్జత్ మొత్తం పోతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవట్లే. మీ జెండా ఎలాగ పాడేశారు, ఎంతకాలం మోస్తారు తెలుగుదేశం ఎజెండాని? మీరు ఏనాడైతే తెలుగుదేశంతో జతకట్టారో ఆనాడే మీరు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే కమ్యూనిస్టులుగా మీరు చాలా చులకన అయిపోయారనే విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లే? చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీ వెంట పడుతున్నాడు, మీరేమో చంద్రబాబు నాయుడు వెంట పడుతున్నాడు. అసలు ఏంటో ఈ రాజకీయం ఏంటో మాకేం అర్థం కావట్లే. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అధినేతగా, ఈ రాష్ట్ర పరిపాలకుడుగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుంటే మీరు శభాష్ అనాల్సింది పోయి కుట్రదారులతో కలిపి వంత పాడుతూ ఉంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలని నేను కమ్యూనిస్టులను అడుగుతున్నా. ఏ గీతం పాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఏ గీతం పాడమంటే ఆ గీతం పాడుతున్నారు. ఒక పక్క పూర్తిగా ప్రజాద్రోహంగా పాల్పడి ప్రజల తిరస్కరణకు గురైన తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా పైకి లేపి ఆయనతో పాటు మీరు కూడా నడిపించాలని ప్రయత్నం చేయడం అనేది ప్రజలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆలోచించుకోమని ఈ పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన కమ్యూనిస్టుల్ని, కాకలు తీరిన కమ్యూనిస్ట్ నాయకుల్ని నేను అడుగుతున్నా. పోనీ మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద, అయ్యో ఈ ఎజెండా అలాంటిది కాదే, పెద్దల భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని కాపాడమని మనం అడగకూడదు, పెద్దల్ని కాపాడమని అడగకూడదు, భూమిని కాపాడమని అడగాలనే ఆలోచన కూడా మీకు ఎందుకు లేకుండా పోయింది? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కౌగిలించుకున్న ఏ ఒక్కడు బతికి బయటపడలే. మీరు మొత్తం హిస్టరీ తీసుకోండి. ఈ రాష్ట్రంలో దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాస్తవాలను మీరు మర్చిపోవద్దని చెప్పి దయచేసి చెప్తా ఉన్నాను. ఇంకా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక చిత్రమైన వాదనలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. లోకేష్ గారు, అసలు పోలవరం గురించి ఇంకేం తెలుసు అని అడుగుతాను. పోలవరం అంటే మీకు తెలిసింది కమిషన్లే, మీ నాన్నకి మీకు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీలో భాగంగా జాతీయ హోదాని ఇచ్చి మేము కడతామంటే అబ్బాయి మేమే కడతామని వెంటపడి వేధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్టులు ఆక్కుని కమిషన్ల కోసం కదా మీరు చేసింది. ఇప్పుడు అదే కదా సమస్య అవుతోంది, ఎంత ఖర్చైనా మీది బాధ్యత, మీరే కట్టండి అని చెప్పి వాళ్ళ మీద వదిలేస్తుంటే వాళ్ళు 20,000 కోట్లైనా 60,000 కోట్లైనా వాళ్ళదే కదా బాధ్యత అయ్యి ఉండేది. ఇలా కప్పుదాటు మాటలు మనం వినాల్సిన అవసరం లేకపోనుగా. ఆ రోజు మీ అవసరాల కోసం, మీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం కదా ఈరోజు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చి ఇప్పుడు పోలవరం గురించి వాళ్ళు లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన వెస్ట్ గోదావరిలో ఎక్కడో చూశాను నేను. పోలవరం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు ఉన్నప్పుడు 70% పనులేని అంట,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% పొల్లైని అసలు జగన్ గారికి దీని మీద చిత్తశుద్ధి లేదు ఇది కట్టాలని ఆలోచన లేదని పెద్ద పెద్ద మాటలు అంటే నేను చెప్పాను ఇంత ముందు ఎవరో స్క్రిప్ట్ ఏదో రాసేస్తున్నారు ఆ స్క్రిప్ట్ని దడదడ ఎక్కడ చదవాలో చాలా తెలియకుండా చదివేస్తా ఉన్నాడు ఆయన లోకేష్ గారు మీ తండ్రి గారిని వదిలి తండ్రి చోట బిడ్డలాగా బయటకు వచ్చి ఇవాళ మొదటిసారి తిరుగుతున్నారు ముందు పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి కొల్లేరంటే ఏంటి అసలు కొల్లేరు ఇప్పుడు కాదు వేసవకాలంలో ఇలా కూడా నీళ్ళు మీకు అలా కనబడతాయి కొల్లేరులో అసలు ఎన్ని ఏర్లు కలుస్తాయి బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది తమిళేరు ఎక్కడి నుంచి వస్తుంది వచ్చి కొల్లేరుకి ఎలా కలుస్తుంది దీనివల్ల ప్రాబ్లం ఏంటి ఆ రెగ్యులేటర్స్ మీరు కట్టాల్సిన రెగ్యులేటర్లను ఎందుకు కట్టలేకపోయారు మీ నాన్నగారు వీటన్నిటిని తెలుసుకోవాలి కదా మీరు అవన్నీ తెలుసుకోకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం మీరు చేస్తే మీరు అక్కడే ఆగిపోతారు ఎందుకంటే మీరు ఒక్కవేళ చూపిస్తే ఈ ప్రభుత్వంపైన ఈ జగన్మోహన్ రెడ్డి గారిపైన నాలుగు వేళ్లు తిరిగి మీ ప్రభుత్వంపైన మీ తండ్రి గారిపైన చూపిస్తాయనే విషయాన్ని అది కఠోర వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ పాపాలన్నీ మీవే ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోకుండా రైతాంగాన్ని గాలికి పెట్టి అమరావతి అమరావతి అని చెప్పుకున్నారు అది కూడా కట్టారా అది లేకుండా గ్రాఫిక్స్ తోని బొమ్మలతోని ఒకసారి ఏమో బోయపాటి సీను ఇంకో పక్కన రాజమౌళి ఒకసారి ఏమో ఆఫ్రికా ఇంకో పక్కన అమెరికా ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకురావడం మీ నచ్చిన పేపర్లో మీ ప్రేమ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు పతాక శీర్షికలు వేయడం బ్రహ్మాండంగా ఇక్కడ ఏదో నడిచిపోయింది అన్నట్టుగా ఫీలింగ్ ఈ ప్రచారంతోనే కదా మీరు మునిగిపోయారు ఇప్పటికైనా వాస్తవంలోకి రమ్మని చెప్పి చెప్తా ఉన్నా ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించే నాయకుడు ఎలా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటారు వీరు ఒక పక్క అబద్ధాలని ప్రచారం చేసినా కూడా లెక్క పెట్టకుండా పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఏ డేట్కైతే వారికి సహాయం ఇస్తానన్నానో ఆ రైతు భరోసా అవ్వచ్చు చేయూత అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు విద్యా కానుక అవ్వచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు ఆరోగ్యశ్రీ బకాయిలు అవ్వచ్చు ఆ టైంకి ఇచ్చి తీరాడు అది ఒక నాయకుడి లక్షణం మీరు మొత్తం బాకీలు పెట్టేసి ఒక్క రూపాయి ఎవరికి చెల్లించకుండా చివరికి చెరుకు ఫ్యాక్టరీకి రైతులు తోలిన దానికి కూడా చెరుకు డబ్బులు ఇవ్వకుండా మీరు కాలయాపం చేసి ఇప్పుడు వచ్చి రైతుల గురించి ముసలి కన్నీరు గారిస్తే అర్థం చేసుకోలేకపోతే ఎట్లా అనుకుంటున్నారు మేము అర్థం చేసుకోరా ప్రజలు అర్థం చేసుకోలేదా కనీసం ఇప్పటికైనా సరే వాస్తవాలతో బతకండి వాస్తవాల మధ్య జీవించండి అని చెప్పి చెప్తూ ఉన్నా ఇవాళ పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు మనం అనుకున్నట్టుగా ఆశించిన విధంగా ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని అన్నప్పటికీ అది మీరే పాపం ఇవాళ ఏ లేరు ముంపు ఆ ప్రాంతంలో ముంచెత్తిందన్నా కూడా మీదే పాపం ఏది తీసుకోండి నేను ఇంత ముందే చెప్పినట్టుగా నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయనేది నిజం నిజం నిజం